ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ సమాధానంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ద్వంద్వ వైఖరితో ప్రభుత్వం దాగుడు మూతలు ఆడకూడదని వ్యాఖ్యానించింది. సంవత్సరం మొదలు కాకముందే ఆన్లైన్ తరగతులకు అనుమతులేమిటని అంది. తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సమాధానాన్ని తప్పుపట్టిన హైకోర్టు ఓవైపు అనుమతి ఇవ్వలేదంటున్నారు, మరోవైపు అడ్డుకోవడం లేదని ప్రశ్నించింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులపై హైకోర్టులో విచారణ జరగ్గా ఈ నెల తర్వాతే విద్యా సంవత్సరంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఆన్లైన్ తరగతులపై కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుందని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు తెరవద్దని కేంద్రం స్పష్టం చేసిందని వివరించింది. మహారాష్ట్ర మాదిరిగా స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోరని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నెల రోజులుగా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని విద్యా సంస్థల తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తరగతులు జరగకపోతే విద్యార్థుల కెరీర్ స్తంభించేదని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఒక్క ఇంట్లో 2-3 ల్యాప్టాప్లు కొనే పరిస్థితి ఉందా అని ప్రశ్నించింది. ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. గిరిజన ఏజెన్సీల్లోని విద్యార్థులను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. కార్మికులు, కోర్టులతో సహా ప్రపంచ మానవాళి జీవితమే స్తంభించిందన్న హైకోర్టు కేంద్రం సీబీఎస్ఈ, ఎన్సీటీఈని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ను ఆదేశించింది. కేంద్రం, సీబీఎస్ఈ వాదనలు కూడా వింటామన్న హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది.